Shivaya, Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివవు నమ శివాయ బ్రహ్మముఖమునా జనీయించిన ఆ శివుని కథలు అతి మధురం హరవు నమ శివాయ శివవు నమ శివాయ హరవు నమ శివాయ హరవు నమ శివాయ కాలరథముపై శివ శంకరుడు ఉగ్రరూపుడై కదిలే శివవు నమ శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హరవు నమ శివాయ పుష్పం నమ శివాయ పత్రం నమ శివాయ ధూపం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాతనూర ఘోరా పాప కాసిని దయానస్తనువా శంతమయా గిరిశాంత విజాకసి యా మీశం గిరిశంత హస్తే రివర్షస్తవే శివాంగిరి తతంకురు మాయీ పుంశ్రీ పురుషం జిగతు శివేన వచసా త్వా గిరిశచ్చ బాదమసీ యాతానః సర్వమిజ్జగదాయాత్మకం సుమనో అసతు అజ్జభూచిత నిబద్ధా ప్రథమో దైవ్యోభిషేక ఆయుంకృత్య సర్వాన్వయ సర్వాజ్జాయాతు ధాన్య అసౌయ సామ్రౌ అరుణా ఉదా బభ్రుస్సు మంగళ ఏ చేమాగుం రుద్రో అభిగో దీక్షో శ్రితా సహస్రశో వైశాఖం నిత్యం రజామి శరణం వరిం ఆపదామ భక్తారం ధారారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం ఇష్టదేవత క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ఉచ్చటం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ అల పురుషార్థ సిద్ధార్థం శ్రీ పరమేశ్వర ప్రాతకాల అభిషేకాంచ పూజయాంచ కరిష్యే విద్యాపరం దైవ బలంతదేవ లక్ష్మీపతే కృపం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విభోర్భూతి ధ్రువాది త్రిమతి నమః హృదే సకల కళ్యాణం పసుపునేని వంశో గోత్రోద్భవశ పేరు భూమయ శ్వేతవరా కల్పే వైవస్వన మందరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివము నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హరవు నమ శివాయ. నాదం నమ శివాయ, గానం నమ శివాయ, తాళం నమ శివాయ, భావం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివవు నమ శివాయ. ముళ్ళు కములు శంకరుడే అని శివశక్తిని కొనియాడే హరవు నమ శివాయ. ప్రణవం నమ శివాయ, స్మరణం నమ శివాయ, మంత్రం నమ శివాయ, ధ్యానం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఆది దంపతులైన ఈశ్వరుని కళ్యాణానికి గన్నారం రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంతులు మాతో ముడుపు కట్టించి మంచిగా పూజలు అవి చేయించి మంచి గౌరవాన్ని ఇచ్చినందుకు ఇప్పించినందుకు బీడీసీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా మండల పిఎస్ పార్టీ అధ్యక్షులు దాసన గారు నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ గారు సాంబార్ మోహన గారు, గ్రామ ఎంపీటీసీ లావణ్య గారు, మరి ఉప సర్పంచ్ గారు, విజయ విలేజ్ అధ్యక్షులు, విలేజ్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిల్లి గంగాధర్ గారు, ఇక్కడ అన్న డైరెక్ట్ సొసైటీ డైరెక్టర్ నరసారెడ్డన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి గవర్నర్ తర్వాత జాగృతి రూరల్ అధ్యక్షులు గంగాధర్ గారికి, మేము రాగానే గ్రామము మొదట్లో ప్రారంభంలో శివాజీ విగ్రహానికి దండ వేయించి కొబ్బరికాయ కొట్టించినటువంటి కువైట్ జేఏసి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడ గన్నారం గ్రామ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ కూడా ఒక్కపొద్దు వదిలి మరి నిత్యం జరిగే పనుల్లోకి వెళ్తున్నారు కాబట్టి మరి శివుని ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని. శివుడి శక్తి మామూలుది కాదు, మరి ఆయన ఆదిదేవుడు, మన మనందరి తండ్రి లాంటి వారు కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా మంచి కోరుకుంటాడు, కొడుకు బాగుండాలని కోరుకుంటాడు. కొడుకులు ఎన్ని రకాలు ఉన్నా తండ్రికి సమానంగానే ఉంటారు కాబట్టి మనమందరం ఎక్కడ పోయినా ఎంత తిరిగినా లాస్ట్కి మళ్ళీ పరమాత్మని చేరాల్సిందే, ఏ ఆత్మైనా అక్కడికి వెళ్లాల్సిందే కాబట్టి మరి వారు ఏ రకంగానైతే వైరాగ్యాన్ని మనకు బోధిస్తున్నారో అంత ఉండి ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి ఒక అధికార స్థానంలో ఉండి మరి ఆయన పులి చర్మాన్ని ధరించడం, ఏనుగు చర్మాన్ని ధరించడం, మంచు కొండల్లో ఉండడం, మరి భూత ప్రేతాలను కూడా ఆయన నాదుడుగా ఉండడం, తనకంటే చాలా చిన్నగా ఉన్నటువంటి జీవరాశుల్ని తన పైన వేసుకొని మరి తన యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్నటువంటి పరమశివుడు, మరి మనం ఆయన కంటే గొప్ప వాళ్ళమైతే కాలేము కాబట్టి ఆయన ఏ రకంగానైతే మనకు ఆ అహం అనేది తీసేసి నేననేది తీసేసి అంతా నేనే అనుకున్నప్పుడు ప్రపంచమంతా నేనే అనుకున్నప్పుడు తప్పకుండా మానవుడు అనేవాడు విశ్వమానవుడు అయ్యే శక్తి మనలో ఉందని చెప్పి నేర్పించే ఆ పరమశివుడికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయన